మీకు తెలుసా? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ నాణేల గురించి. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలను మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ 60, 75, 100, 125, 150, 1000 రూపాయల నాణేలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవునండి, కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ 125, 10 రూపాయల నాణేలను విడుదల చేశారు. అవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. అలాగే 1000 రూపాయల నాణాన్ని 2010వ సంవత్సరంలో విడుదల చేశారు. దీనిని బృహదీశ్వర ఆలయం నిర్మాణమై 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేశారు. అలాగే 150 రూపాయల నాణాన్ని 2011లో విడుదల చేశారు. 2011లో రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగాను, 2012లో మోతిలాల్ నెహ్రూ, 2013లో స్వామి వివేకానందుల జయంతులను పురస్కరించుకొని ఈ నాణేల్ని విడుదల చేశారు. 125 రూపాయల నాణెం, దీనిని 2014లో జవహర్లాల్ నెహ్రూ, 2015లో సర్వపల్లి రాధాకృష్ణుల 125వ జయంతి సందర్భంగాను విడుదల చేశారు. 100 రూపాయల నాణెం, దీనిని 2015లో గాంధీ భారతదేశం తిరిగి వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ నాణెల్ని విడుదల చేశారు. 75 రూపాయల నాణెం, దీనిని 2010లో రిజర్వ్ బ్యాంక్ ప్లాటినం జూబ్లీ ఉత్సవం సందర్భంగా విడుదల చేశారు. 60 రూపాయల నాణెన్ని 2012లో జరిగిన కోల్కత్తాలోని నాణెల ముద్రణాలయం, 2014లో కాయర్ బోర్డుల డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా వీటిని విడుదల చేశారు. ఇవి ఈరోజు మీకు తెలుసా? ఏ కాయిన్ని ఏ సందర్భంలో విడుదల చేశారో తెలుసుకున్నారు కదా? మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.